పేర్లు మార్చేస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు, మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు, అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది వెళ్ళారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోనే అమరావతిలోనే కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి సత్తా ఉంది. తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి. వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు.